అండ్ ఇండియాలో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ అనమాట. ఇప్పుడు మీకు ఫటాఫట కొన్ని స్టాట్స్ చెప్తాను, కొంచెం బోరింగ్ అనిపించవచ్చు బట్ ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్తగా వినండి. మన ఇండియాలో టోటల్ గా 23 ఐఐటి కాలేజెస్ ఉన్నాయి. 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం 87,000 మంది స్టూడెంట్స్ ఈ కాలేజెస్ లో యూజీ పీజీ పిహెచ్డీని చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే 22-30K ఈ సంఖ్య పడిపోయింది. 100% సీట్స్ లో చూసుకుంటే 15% వచ్చేసి ఎస్సీ కేటగిరీ అనమాట, 7.5% ఎస్టీ అండ్ 27% ఓబీసీ రిజర్వ్డ్ సీట్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 50% అండ్ మిగిలిన సీట్స్ అన్ని జనరల్ కేటగిరీ వాళ్ళకి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం 2017-2019 వరకు 2,461 స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు. అందులో 1290 మంది స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళైతే 601, ఎస్సీ అయితే 371 అండ్ ఎస్టీ వాళ్ళైతే 199 మంది. 1951 నుంచి 1963 వరకు ఇండియాలో 5 ఐఐటి కాలేజెస్ ఉండేవి. ఖరగ్పూర్, బాంబే, మద్రాస్, కాన్పూర్ అండ్ ఢిల్లీలో మాత్రమే ఉండేవన్నమాట. తర్వాత 1994 ఐఐటి గౌహటి అండ్ 2001 ఐఐటి రూర్కి ఎస్టాబ్లిష్ అయింది. 2461 డ్రాప్అవుట్స్ లో 2054 డ్రాప్అవుట్స్ ఈ 7 కాలేజెస్ నుంచే జరిగాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్ వచ్చేసి 51.2%, ఓబీసీ వచ్చేసి 24.7% అండ్ ఎస్సీ 15.3% అండ్ ఎస్టీ 8.8% అనమాట. అండ్ 2008 నుంచి 2018 మధ్యలో 8 కొత్త ఐఐటి కాలేజెస్ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. భువనేశ్వర్, హైదరాబాద్, పాట్నా, గాంధీనగర్, జోధ్, రోపార్, ఇండోర్ అండ్ మండీలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. 4 ఇయర్స్ తర్వాత బెనారస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటి బిహెచ్యుగా కన్వర్ట్ అయింది. జస్ట్ 2 ఇయర్స్ లో ఈ 9 కాలేజెస్ లో డ్రాప్ అవుట్ అయిన పర్సంటేజ్ 14.9%, అంటే 366 డ్రాప్ అవుట్స్ జరిగాయి. క్యాస్ట్ వైజ్ చూసుకుంటే 2.35% జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, 1.69% ఓబీసీ, 2.02% ఎస్సీ అండ్ 2.13% ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళని గవర్నమెంట్ డేటా చెప్తుంది. 2017 నుంచి 2016 మధ్యలో 6 ఐఐటి కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. పలక్కాడ్, తిరుపతి, గోవా, జమ్మూ బిలాల్ అండ్ ధార్వాడ్. ఈ 6 ఇన్స్టిట్యూట్స్ లో 32 డ్రాప్ అవుట్స్ మాత్రమే జరిగాయి.